అమెరికా మాజీ అధ్యక్షుడు ప్రస్తుత అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం జరిగింది. గతంలో మోదీ అమెరికా వచ్చినటువంటి సమయంలో హౌడీ మోదీ అనేటువంటి కార్యక్రమం జరిగినటువంటి విషయాన్ని ఆయన ఇప్పుడు గుర్తు చేయటం జరిగింది. ఈ సందర్భంలో పాక్ని ఉద్దేశించి ఇండైరెక్ట్గా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించడం జరిగింది. గతంలో మోదీ హౌడీ మోదీ కార్యక్రమంలో ఇక్కడకు వచ్చినటువంటి సమయంలో భారత్ను ఒక దేశం భయపెడుతుందని, ఇబ్బందులు పెడుతుందని, తనకి ఆ దేశంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, నేను దానిని కట్టడి చేస్తాను అంటూ ట్రంప్ హామీ ఇవ్వటం జరిగిందని, మాట్లాడతాను అని చెప్పి చెప్తే దానికి మోదీ నిరాకరించారని, ఏమీ అవసరం లేదు, వారిని ఎలా డీల్ చేయాలి అనేది తనకు తెలుసని, అవసరమైతే ఏం చేయాలో అది నేను చేస్తాను, మీరేమీ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన చెప్పటం జరిగిందని, వందల ఏళ్ళుగా వాళ్ళని ఓడిస్తూనే ఉన్నామని, ఇది తమకేమీ కొత్త కాదు అని చెప్పి ఆయన ప్రకటించారని, దాంతోనే మోదీ పైకి కనిపించేటువంటి సామాన్య వ్యక్తి కాదు అని చెప్పి అర్థమైందని చెప్పి ట్రంప్ ప్రకటించడం జరిగింది.